టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు 5 హిట్లు వరుసగా తన ఖాతాలో వేసుకుని అందరి హీరోల కంటే ముందు వరుసలో ఉన్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం 6వ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిబులర్ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమా షూటింగ్లో ఉండగానే మరో ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. తన తదుపరి ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు మన తారక్. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా అయిపోతున్నాడు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటికే చెప్పిన కథ జూనియర్ ఎన్టీఆర్కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ను కూడా లాక్ చేశారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే 2019లో జూనియర్ ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో అటు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇప్పటి నుంచి అభిమానుల కోరిక మేరకు సంవత్సరానికి 1-2 సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట తారక్. అందుకే ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే సినిమాకు ఓ కొత్త రకమైన క్యారెక్టర్ని ట్రై చేస్తున్నాడు. ఎలా అంటే త్రిబులార్ సినిమాలో కొమరం భీమ్గా అలనాటి స్వాతంత్ర యోధుడు గూండువీరుడు కొమరం భీమ్గా నటించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో మన ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ రూపొందించే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారట. ఇలా సినిమాకు డిఫరెంట్ మేకోవర్, డిఫరెంట్ క్యారెక్టర్తో, డిఫరెంట్ పాత్రలతో మన ముందుకు జూనియర్ ఎన్టీఆర్ 2020-2021 రెండు సంవత్సరాలను తన ఖాతాలో వేసుకొని ఎలాగైనా అభిమానులను అలరించాలని అనుకుంటున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ లాగా ఇప్పుడు సినిమాకు కొత్త క్యారెక్టరైజేషన్ ఎవరు ట్రై చేయట్లేదని చెప్పాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.